itu untuk penandangan nama Panji. మన పిల్లలున్న అమ్మఒడి వస్తుంది మన లాంటి మహిళలకు చేయూత 45 15 సంవత్సరాలు ఉన్న మన అత్త వాళ్ళకు కూడా చేయతనిస్తున్నారు జగనన్న గారు మనం ఇప్పుడు సభ్యురాలు ఉన్నందుకు మనకు ఎంతో లోన్ ఇస్తున్నారు మనం సున్నా వడ్డీ కింద కూడా ఎంతో లాభం పొందుతున్నాము మనం ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా కూడా మనకు సెపరేట్ గా జగనన్న గారు ఇస్తున్నారు సార్ అలాగే నేను ఆశా వర్కర్గా పని చేస్తున్నాను అన్నగారు వచ్చినప్పటి నుంచి మాకు ఇప్పుడు 10000 వస్తుంది అది రెండు విడతలుగా పొందుతున్నాము జగనన్న గారు ఉన్నంతలో మాకు ఇంకా గుర్తింపు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం ఈ రోజు అందించడం జగనన్న అందించడం జరిగింది అని చెప్పేసరికి मुख्यमंत्री रूरल दादापुगा 11.5 मेजारिटी गेल दी अन्नी विधालुगा बाध्यता बाध्यता अपचेपी नी की पनिवारगा पनी पे जगनमोहन रेडी आईना पनीवार पे नीना पनी पे एवर हूदा आलोचे पैस्थित पार्टी वाले हूदा वे वालासार आटाड़ी इष्टास पन आज पैस्थित जगनमोहन रेडी मनमंत सेवकने मनमंत प्रजल प्रजा कष्ट समस्या तीर्चा एदो रो उ దాన్ని కూడా అధిగమించడానికి ప్రయత్నం చేయడానికి మేము సహకారం ఉంటామని చెప్పేసి కూడా మేము అందరం చెప్పడం జరుగుతాను ఏదో ఆశామాషిగా ఏదో మాటలు చెప్పిపోయేదానికి మేము రాలేదమ్మా ఏదన్నా చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఉన్నా కాబట్టి ధైర్యంగా మీ ముందుకు వచ్చి మీ ఊర్లోకి వచ్చి నిలబడగలుగుతా ఉన్నాం ఈరోజు ఎందుకంటే మేము ఇచ్చాం కాబట్టి చేసాం కాబట్టి చెప్పడానికి ఒక అవకాశం ఉంది బాల మాదిరిగా ఏమి చేయకపోయినా చేసినట్ట టీవీలోన చూపిస్తూ గ్రాఫిక్ చూపిస్తూ పోయేదానికి లేదు అదే రాజధాని కంటే ఎన్ని గ్రాఫిక్లు చూసినాడు చంద్రబాబు నాయుడు ఆ రోజుల్లో ఆయన చేసే కార్యక్రమాలు ఏమీ లేవు కానీ 1.5 లక్షల అప్పు చేసి రాష్ట్రానికి పరువు పెట్టిపోయినాడు ఆయన అంతా కూడా ఏ విధంగా డబ్బు ఖర్చు పెట్టినా ఎవరికి తెలియదు ఏ విధంగా దోచుకున్నారో ఎవరికి తెలియదు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వడ్డీలు కట్టుకుంటూ అప్పు తీర్చుకుంటూ ఈ రోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాడంటే ఆశామాషి కాదు ఎన్ని వేల కోట్లు పెట్టినా 1.5 లక్షల అంటే తమాషా కాదు ఆ అప్పు తీర్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు దాని ద్వారా ఈ నవరత్నాల కార్యక్రమం తీసుకొస్తా ఉన్నాడు మన కరోనా అవసరం ఎంత బాధపడ్డాం మనకు తెలుసు కరోనాలో దాదాపుగా 20,000 కోట్లు ఖర్చు పెట్టి మనందరం కూడా మన బాబు చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఇన్ని ఉన్నా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ప్రజల్ని నమ్ముకొని ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాదు ఆరోగ్యపరంగా చెప్పేసి ఉద్దేశంతో ముందుకు పోయినాడు ఈ రోజు ఆరోగ్యశ్రీలో కూడా 2460 రోగాలకి ఈరోజు ఆరోగ్యశ్రీలో చాలా మంది చాలా మంది తెలియక ఎంతో మంది డబ్బు ఖర్చు పెట్టుకుని మళ్ళీ సీఎం రిలీఫ్ కావాలని వస్తూ ఉంటారు నా దగ్గరికి ఆరోగ్యశ్రీలో ఉండే ఏమైనా గానీ ఆరోగ్యశ్రీలో ఉన్నటువంటి రోగాలు ఏమైనా గానీ మళ్ళీ సీఎం రిలీఫ్ అని రాదు ఏదన్నా అలాంటి సమస్య వచ్చినప్పుడు మీకు పెద్ద ఖర్చు అవుతా ఉన్నప్పుడు మా దృష్టికి తీసుకొస్తే మేము అధికారులతో